భగవంతుడు పుట్టినాడు. నీలమ్మ గర్భాన ఒక కుమారుడు పుట్టిండే ఓ తల్లులాల. కంసదేవికి ఒక కొడుకు పుట్టినాడు. అయ్యో ఏనుగుల సోపుల్లో ఒక ఏనుగు పిల్ల పుట్టింది, గుర్రాల సోపులో ఒక గుర్రం పిల్ల పుట్టింది. అయ్యో కళ్ళ కొమ్ములు పుట్టల నాగవేంద్రుడే పుట్టెను. ఐదు పాలాలు ఒకటేసారి యొక్క ఉద్వందం అయినాడు. నీలమ్మ గర్భాన భగవంతుడు మల్లయ్య ఏనడైతే పుట్టిండు. అప్పుడు కళ్యాణపురి వట్ట వేలేడి కలగంకర రాజులకు యొక్క బోరగడ్డ బాయి మీద కొత్త కాపలు ఉన్నారంటే మంది కాకపాయే తమ్మి ఆ కళ్యాణపురి వట్టం లోపలి యొక్క ఆరుగురు కాపులను కలగంగ రాజులంటే నీలమ్మ మేల మామలు. నీలమ్మ యొక్క వల్ల నమ్ములు కలిగిండు. మా చెల్లెడి యొక్క బోరగడ్డ బాయి మీద ఉన్నదని ఆరు మంది యొక్క కాపులను యొక్క ఏడుగు యొక్క తీసుకొని చెల్లె యొక్క నీలమ్మన బావాదిరెడ్డి నేముడు పెట్టుకొని కళ్యాణపురి పట్టణం యొక్క కాపలం ఇళ్ళకు వచ్చిండు. పన్నెండేళ్ళ కోలు వాళ్ళకు తానం లేదు, జపంబు లేదు. అయ్యో మేము తానము యొక్క చేపిస్తామని కలగంగ యొక్క రాజులైన నెల్లిళ్ళు సన్నిళ్ళు వేడగంగి తీసిన కాపల్ని యొక్క తానం చేపిస్తుంటే అయ్యో ఇంకా మాదాము వాళ్ళకు మైలెళ్ళ వాటి యొక్క గాలిచ్చి కొత్త వస్త్రాలు యొక్క గట్టి నీలమ్మ ఓ బావా బావ హాజిరెడ్డి కళ్యాణం చుట్టుముట్టు యొక్క మా వేడల్లో ఉండు మల్లారు. కొల్లపురి తలిగిపోయింది, అజ్ఞాని పట్టం యొక్క తలిగిపోయింది కాబట్టి మేము ఒక మాలిస్తే ఉన్న చెల్లెలాన్ని పేరు మీద మాలు కడతాము. కళ్యాణపురి పట్టంలోనే కాలువ గడుపు మల్నాడు. అమ్మవారి యొక్క నీలమాదేవి యొక్క ఏమన్నది ఎల్ల తల్లి గారి నగరం వచ్చి నేను కాలువ కడితే అల్లలాల కలగంగ రాజులాల అన్నలు నా అన్నలైతే వదులను నా వదులన గారు పల్ల పాలన్నది. అదే బోరగడ్డ బాయి మీద ఉంటా అన్న యొక్క కలగంగ రాజులాల నీలమ్మ బతికెళ్ళాడు. నీలమ్మ పేరు మీద ఒక గుడిసె కట్టిండు. కలగంగ రాజులే తల్లాల తండ్రులాల నీలమ్మ యొక్క చేసుకొని బతికేదనుకు బిగడు రాగడిచ్చినారు. కాలమ గడపోతున్నాదే మూడు రోజుల నాడు గురుడు వేసింది, మూడు రోజుల నాడు యొక్క ఎదురు వేసింది, యొక్క దినం నాడు యొక్క కొడుకు పేరు కట్టలు కట్టి ఏమని పేరు పెడుతున్నది నీలమాదేవి. ఆరుగురు యొక్క తోడ పుట్టిండు, అంశం అంతుడు కలిగిండు. గండమస్తే యొక్క గండవు కడతేరు తనకు పుట్టిండు, గండమున పుట్టిండు గనుడు మల్లారెడ్డి. మేము రామారా
బ్రహ్మ విశ్వ బ్రహ్మ భార్య కౌశల్ దేవి గర్వా దైడు సంగీత పల్లడాని తెరు పెట్టినది కౌశల్ దేవి ఏమో యొక్క సంగళిని యొక్క పేరు పెట్టుకున్నది సంగల్న పుట్టినాడు సంగల్న పుట్టినాడు ఉని బాడ్చే మరి పుట్టినది ఇళ్ళనేమో సంగయ్య పెరుగుతున్నాడు నీలమ్మ గర్వా యొక్క నీలమ్మ తాన మల్లయ్య పెరుగుతున్నాడు సంగతి సంగ యొక్క ఏడేళ్ళ చిన్న బాలుడు మల్లయ్య భగవంతుడు మల్లయ్య ఎదురు నడుస్తుండు అమ్మని పిలుస్తున్నాడు ఈ విధంగా ఉంటే నారు ఊరు కొడుకులు మోటు వాళ్ళు లాగళ్ళు దున్నేటి దుర్మోటు కాపులు యొక్క లాగళ్ళు నన్నూరు గుంటుకులు మున్నూరు కొట్టేని వాళ్ళు ఎందుకుద్దరి చేటి ఎరుమోటు కాపులే కాపులకు నా కొడుకులకి ఏమో చదువు శాస్త్రం లేకపాయే చిన్నవాడు యొక్క మల్లారెడ్డి మల్లయ్యకు నేను చదువుల యొక్క నేర్పుతున్నది నీలవ్వ గాలి పలక చేతికిచ్చింది ఎండి గల్ల బలము చేతికిచ్చి అలా బోరుగడ్డ బాయి వెళ్ళి చదివి బల్లలకు మల్లయ్య నెంబడి పెట్టుకుని నీలవ్వబోతున్నది పిల్లల్లా విశ్వ బ్రహ్మ భార్య కంసల్ దేవి చదువులు నేర్పిస్తానన్నది పలక బలము యొక్క సంగయ్య చేతికిచ్చి అయ్యో కంసల్ దేవేమో సంగయ్యను దోలుకొని వస్తున్నది మల్లయ్యనేమో నీలమ్మని యొక్క దోలుకొని వస్తున్నది బల్లకాడా వాళ్ళు ఇద్దరు అన్నలమ్ములు ఎదురు పడ్డారు యొక్క మల్లయ్య ముఖం సంగల్న చూసిండు సంగల్న ముఖం మల్లయ్య చూసిండు నీలమ్మదేవి కంసల దేవి చదువు పంతుల దగ్గరకు వచ్చి ఆయన చదువు పంతులయ్యా నా కొడుకు ఏడేడు చదువులు ఎల్ల నేర్పని చదువు పంతులు యొక్క అప్ప చెప్పి నీలమ్మ కంసల దేవి వెళ్ళిపోయినాడు సంగల్న మల్లన్న అని యొక్క మల్లన్న అని యొక్క పేరు ఎట్లా తెలిసి రంగయ్యా సంగీత పరుడని యొక్క మల్లయ్య విలిసిండు సంగల్న మల్లన్న రా సరదంటో రాజులు రామ 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 బుద్ధి నేర్వే నారాయణ ఏడేడు చదువులే రామ రామ ఎల్ల గోళ్ళ నేర్వే రామ రామ చదువయ్య బల్లగాడ చదువు చదువుతున్నారు తల్లుల తండ్రులాల కుంకుమ గుండాల కూడిండ్రు వాళ్ళిద్దరు అన్నదమ్ములు యొక్క ఆటలాడతామని ఆటలాడుతున్నాం వత్సల్న గుండం ఉన్నది వత్సల్న గుండం గాడవిద్దరు అన్నదమ్ములు ఆడుకున్నారు అన్నయ్య నేను యొక్క దాకుట్టాను నన్ను దొరకబట్టాలని రంగయ్య వైండు దానిమ్మ గుండం కాడ జాకున్నాడు ఒరి దానిమ్మ గుండం కాడ జాకున్న సంగయ్య నీ మల్లయ్య పేరు పెట్టినాడు వాళ్ళు ఏడేడు చదువులు ఎల్ల నేర్చున్నారు 12 పురాణాలు 1 భాగవతములు నేర్చున్నాడు 12 కొడుకు పెరిగిండు రాజు మల్లయ్య తల్లిలాల మల్లయ్య వంశాల సంగల్న వంశాల యొక్క చదువు శాస్త్రం ఉన్నది కాబట్టి ఒకటి పెట్టేసే యొక్క 2 అప్ప చెప్తుండు మల్లయ్య ఒకటి పెట్టేసే ఓనువాళ్ళు రాసబోళ్ళు తన సోపతి యొక్క చదువుకున్న పిల్లలకి ఏమో చదువు అంటలేదు ఆ చదువుయ్య పంతుల కళ్ళ చూసి ఏమి రాయ మల్లయ్యకేమో గంత మంచిగా చదువు వస్తున్నది మీకు చదువు శాస్త్రం విద్య బుద్ధి వస్తలేదని అయ్యో మిగతా యొక్క పిల్లల్ని మాకు వరమట్టు మాటలు తిడుతున్నాడు
సదు పంతులు యొక్క ఆగోర మట్టు యొక్క పిల్లల యొక్క మాటలు తిట్టినాడు చిటి యొక్క సదువు పంతులు యొక్క వెళ్ళిపోయినాడు అయ్యో తల్లాల తన మల్లలతో సోపతి యొక్క చదువుకున్న పిల్లలంతా ఏరవచ్చి ఏమిరా మల్లయ్యా ఎక్కడికి వచ్చినావు నువ్వు ఏ వాటికే యొక్క చదువు మంత్రం మమ్మల్ని తిడుతున్నాడు ఇది ఏ ఊరు ఉన్నది ఏ ఊరు ఎక్కడున్నది పల్ల ఎక్కడున్నది ఎవడవరా బాలుడు నువ్వు వచ్చిన వద్దు చదువునే బాలను చదువు బంతువులయ్యా మారు మారు దెబ్బను నన్ను దెబ్బలు కొట్టబెట్టను ఒరు కుమారా ఒరు బాలుడాను నువ్వు ఎన్నడిగా రాను సౌ పల్లె కచ్చి ఒకటి పెట్టిస్తే రెండు రాస్తున్నావు మాకన్నా ఎక్కువ ఏడుపులు ఎక్కువ చదువుతు నువ్వు కుమారా నువ్వు ఏడుకి ఒక చదువు పంతులేకపోవడం మాటలు తిరుగుకుంటూ మారు మారు దెబ్బలు కొడుతున్నాడు నీ ఏ ఊరు కలిగింది నీ పల్లె ఎక్కడ కలిగరా అగోర మట్టి యొక్క మాటలను నాడు భగవంతుడు మల్లయ్యా అరే చిలకలాంటి మొఖమే చిలకలాంటి మొఖము రాజు చిన్నయ్య చూకున్నాడు చలాంటి మొఖమే అలిపోయినాది కొర్రందు ఫలానా లాగేసిన కొడుకు అయ్యో నా కొడుకా మల్లయ్యా నా కొడుకా మల్లయ్యను అయ్యో చిలకలాంటి మగము చిన్నవాయే కొడుక అంశలాంటి మగము వాలిపాయే కొడుక ఎంపినా మల్లెలే తెలివి చిన్న గాయరు తెలివి చిన్న గాయే ఒరి కుమార ఈశ్వర మల్లేశ్వర నిత్యవాన వలన సౌబల్ల పోయిన ఊర ఊరికన్న కొడుక పోయేటప్పుడు ఉడక ముసి ముసి నవ్వుకుంటూ ముచ్చట అడుగులు పోయినావు కుమారా ఇలా కాయలు కొట్టే మాడు లే కడసిన తెంపిన మళ్ళీ తెలివి సిద్ధంగా అయిందిరా ఊరికి అన్న కొడుక నిన్ను ఎవరు ఏమన్నాను రా నా కొడుక రాజు మల్లయ్య ఎవరి యొక్క ఏమల్లేరు కానీ తల్లి నీలవ్వా మనది ఏ ఊరు ఉన్నది ఏ దేశం యొక్క కలిగింది ఈ బోరుగడ్డ బాయి మీద ఇక్కడ ఎందుకున్నాము ఒరి కుమారా రాజు మల్లయ్య అయ్యో రాడ రాడ కొడుక రాడ రాడ కొడుక నా కొడుక మల్లయ్యను అందుకే వంటారు అయ్యో కారుణ కలియోగము అయ్యో కలియోగా మందునా కొడుకులే ఊట్రాలే గోత్రము గొలియాడాము అయ్యో బిడ్డలే ఊట్రాలే బలగమెత్తి పాడనే కొడుకు బలగమెత్తి పాడాము ఎలా దినము నా పట్నం ఎవాకొచ్చిన ఓరి కుమార ఈశ్వర మల్లేశ్వర మనది ఇడికి దగ్గర బారా పన్నెండు దూరం మీద నాకన్న కొడుక మనది కొల్లపూరి పట్ట ముండె రామారామ అయ్యా కొల్లపూరి పట్ట ముండె రామారామ అయ్యో నా కొడుక మల్లయ్యా రాడ రామారామ అయ్యో పట్ట పాగాలు పట్ట నేమి రామారామ
వట్టమంటూ వడ్డాదయ్య రామారామ ఒరు కుమారాయేశ్వర మల్లేశ్వర మన గదరా కొల్లాపూరు పట్టముండ్రా నాకన్న కొడక మన పట్టం పట్ట పావులు అంట వడ్డదు కుమారా ఆ అగ్గారి పైదుల పట్టము నా కొడక రాజు మల్లయ్య ఆ పట్టం జిల్లా బాలగామతాలు ఒక పగడు చుక్కగా నా కొల్లపురి కుమారామది కొల్లాపురి పట్టం ఉన్నది అవునయ్యా పట్ట పగలు యొక్క పట్టము తొలగిపోయింది ఆగ్గారినది మన కొల్లపురి కొల్లపురి పట్ల మల్లవా భగవంతుడు యొక్క రాజు మల్లేశ్వరుడు నేను ఇప్పుడే కలియాలపురి పట్టము కలగంగా రాజుల దగ్గరకు పోయి కలగంగా రాజులంటే నీలమ్మల మల్లయ్య వేలవామలు వేలవామలు దాని పోయి యొక్క అర్ధాసగం యొక్క రాజం పాలు వంచుకొని నీలం అగ్గాలను పట్టం ముగ్గులు వాసి కడతలాడు రాజు మల్లయ్య తమ్ముడా తమ్ముడా సంగీత పరుడా సంగయ్య యొక్క ఎంబడి పెట్టుకోని బావి వదిలి పెట్టను కళ్యాణపురి పట్టము రాను వస్తావన్నాడు కళ్యాణపురి పట్టము రాను వచ్చినాడు రాజులాగా శిరువాడాలా బురుదు రాను వచ్చినాడు అయ్యా ఇయ్యాల ఎన్నెళ్ళలేదు అచ్చి మామా మామా అని పలుకుతున్నావు కలగాంగ రాజుడు నాకు మేనమామ అంటే మాకు జర ఎరకరెక్కుట అయింది ఎందుకు గురించి అరే ఎన్నడూ రాకపోతే కదా ఎంత నాటుకోలే అని అట్లా అట్లా మామా ఇయ్యాల పనివాడి వచ్చిన ఓ రాజులాల మీరు నీ పేరే పేరు ఇవన్నా నేను తెలియదు మరి గదే అంటున్నావు మరి మామా అయ్యో హలుడా బల్లికొండ ఈశ్వర మల్లేశ్వర ఎన్నడుగా రాధవయ్య రామారాము అయ్యో కళ్యాణపురి పట్టామయ్య రామారామ నీకు తవ్వులెట్ట దొరికినాయ రామారాము నువ్వు ఎందుకో రాకు వచ్చి రాము రామారాము అయ్యో నువ్వు వచ్చి రాబే రామయ్య రామారామ నాతోటన్నా ఎప్పారాదు రామారాము ఓ హల్లుడా హల్లుడా ఈశ్వర మల్లేశ్వర నా కలగాల పురి పట్టం ఎరవచ్చును రాజు మల్లయ్య నీకు వాపతేమి కలిగింది సంపతేమి కలిగిన స్వామి అయ్యా అల్లుడా బల్లికొండ ఉన్నా
మీరు కలవకాయ కలవక యొక్క కేదవ చేదల పట్టుకొని నేను చెప్పినట్టు రాయాలే ఓ కలగంగ రాజులారు అయ్యా నువ్వు చెప్పినట్టు కలంకాయ చేత పట్టుకున్నావు కానీ ఈ కలవ కాయదం చేతులు పట్టుకోరి రాస్తా చెప్పినట్టు అలా రాయాలి రాస్తా మామలాల చెప్పు ఏమని యొక్క రాయాలంటే ఏమని రాసి అల్లుడా యొక్క మల్లేశ్వర అల్లుడా ఒక మల్లేశ్వర రాసినవా రాసి నువ్వు అడిగింది యొక్క లేదన్నట్టయితే అడిగింది లేనట్టయితే అడిగింది మేము కాదన్నట్టయితే కాదన్నట్టయితే మా పైసెత్తు నాలుక వసి నీ చేతిలో పెట్టి నిన్ను దేవతో మల్లుడా అని అందులో రాయాలి అయితే నువ్వు అడిగింది కాదన్నట్టయితే ఇక పైసెత్తు నాలుకే కోసి సాగదొలుతాం మీ పైసెత్తు నాలుక ఇస్తే నేను వెళ్ళిపోతా ఒకవేళ మీరు కాదా నేను నిన్ను కాదంటే గద్ద అయ్యా మేము నువ్వు అడిగింది లేదనుకుంటా కాదంటే పసిచేతు నాలుగు ఇచ్చి కోసిచ్చి నీ చేతులు పెట్టి వెళ్తాం రాసిండ్రా రాసిన ఆ కలవక యొక్క చేతులు పట్టాడు మల్లయ్యా సంగయ్య ఈ కలవక చేతులు పట్టుకో పట్టుకోగాని మామలాల నేను ఒకటి అడిగినాను కలగంగ రాజులాల మామలాల ఈశ్వర మల్లేశ్వర నువ్వు అడుగుతా అడుగుతారు నీ నోట్లు పెట్టుకుంటే మాకు మనసు పట్టదు అయ్యా నువ్వు అడిగి చూడు దేవా రాజరామ రామ నేను అడిగింది లేదా నా కొట్ట రామ రాబో అయ్యో తప్ప కుట్ర ఇచ్చేదాను రామ రామో అయ్యో హలడా మల్లేశ్వర అడిగింది లేదా అనుకుంట తప్పకుంట ఇచ్చేదాను స్వామి ఓ మామలాల ఎక్కువ తక్కువ ఏమడగలే కలగంగ రాజులాల భయపడవోకుండ్రి బుగులు పట్టవోకుండ్రి నేను అగ్గాలను కొల్లపురి ముక్కులు పోసి కడతా మామ కాలిపోయిన కొల్లపురి కలిపి కడతా నాకు ఏడు బండ్ల నిండమామారాయన ఏడు బండ్ల నిండమామ మామలాల బంగారమేమో మామలాల బంగారమయ్యా మామలాల నగల కావాల మామ రామ రామ నగల కావాల మామ మామలాల రాజులాల ఏడు పనుల నిండా ఎండి బంగారము కావాల మామూ అరే లేక లేక లేకలకు మజన ఎసరు పెట్టాడు ఏడు పనుల నిండా ధనదేమంగా అన్నట్టు అరే ఏడు పనుల ధనదేమం ఇస్తే మనకి ఏమైనా ఉంటుందా ఇస్తామా అద్దా నువ్వు చెప్పరా అప్పుడు ఏమను ఇస్తాడు విడిచిపెడతావా బండి ఏడు బాణాలు ద్రవ్యం ఏమంటే మాకు గురుగుతారేమే ఏ కాదయ్యా మేము అనుకుంటున్నాం మామా అయ్యో ఏడుగురు దళం ఎంత పర్వ మామా దళం ఎంత పర్వ తీసుకొని వెళ్ళిపోతా అరే మనం పసిత్తు నాలుగు ఇస్తామా ఏడు 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 పనుల ధనదేమి ఇస్తామా ఒప్పుడు తప్పుతుంది
మనకు అందరు ఒప్పందం పడినా ఏడుగురికి ఒప్పందం పడితే ఇది గులుతులేమయ్యా మేము అనుకుంటున్నాం గుణాచుకుంటున్నాం గుణాచుకుంటున్నాం గట్ట అయ్యా అయ్యో మల్లేశ్వర ఆలు బల్లికొండ ఏడు బండ్లని నా ధరదేవం అడిగిన కదా రాజా మల్లేశ్వర తప్పకుంటా చేద్దాం రామ రామ అయ్యో పర్వాలేదు మల్లయ్యా నీకు రామ రామ అయ్యో మల్లేశ్వర అడిగింది లేదు తప్పకుంట చేస్తాము ఏడు ధనదేవి మాత్రం ఇస్తాం ఇచ్చారు కదా నేను ఇంకొకటి అడిగేదాను ఒకటే అడుగుతాను అన్నాడు మళ్ళీ ఇంకొకటి అడుగుతాను అంటుంది ఇంకేం కోరుతాడో మరి మీరు భయపడకుండాడు మామా నేను గడ్డ పార పట్టి తొవ్వేటట్టు లేము ఆరుగురు వల్ల యొక్క పునాదులు తీసేటట్టు లేరు పట్టము యొక్క రంగు రంగైన పట్టం యొక్క కట్టాలంటే అయ్యో ఒడ్డవు పారి వాళ్ళే మామ అయ్యా ఊరంగాటి పట్టం వెళ్ళి ఒడ్డు పొరవాన్ని కావాలి ఉన్నరుగా 90,000 మంది అయ్యా నీ పట్టం కడుతుంది గవిన గంత మంది కావాలి అయితే వాళ్ళకు కూడా సెలవు పెట్టాలంటే వాళ్ళకు ఉత్తరం రాయాలి మామా మీరు తోలియాలి తోలిస్తాం లేకపోతే పైసెత్త నాలుగు పైసెత్త నాలుగు రెండు వేయలేకపోతే తెల్లని తోలియాలి అట్లా అయ్యా పర్వాలేదు వాళ్ళు రాను రామా రామా అయ్యా ఒడ్డు పర్వాలి రామా రామో అయ్యో తప్పకుండా వచ్చేదాన్ని రామా రామా అందరూ మల్లేశ్వర వరంగాటి పట్ట వేలే ఉన్నరుగా 90,000 మంది ఒడ్డు పర్వాలని ఇస్తున్నా పర్వాలేదు అయ్యా రాజు మల్లయ్య అయ్యా ఇంకొకటి అడిగేదానే మామలాలు కళాగంగ రాజులాల మామలాలు నాకు వ్యాన మామలాల మామలాలు అయ్యా ఒకటి ఒకటి అంకటి ఏం రా ఎంకటి అంటే ఏం పని కుంపడి అన్నట్టు తల్లు పడుతుంది ఎందుకు మామ ఒకటి ఒకటి అంకటి వీడికి 3 4 ఇంకొకటి అడుగుతీ ఇంకొకటి అడిగిపోతావు అంటే పొమ్మని అంటలేం రాగరాక వచ్చినావు కానీ ఇక అల్లని పొమ్మంటే మనసుకు బాధ అనిపించదు బాగుంది కానీ అయ్యా సరే కానీ ఏమో అడుగు కానీ నేను శృంగారమైన యొక్క పట్టం కడతాని మనం ఇల్లు కడతామా మా ఇల్లు యొక్క మింగిలట్టు యొక్క మంది ఉండాలి ఉండాలి ఇల్లు యొక్క మింగిలట్టు మంది ఉండాలి కానీ మందిని మింగిలట్టు ఇల్లు ఉండద్దు నేను పట్టము కట్టుకొని మామా నేను ఒక్కనే ఉండల్లా ఈ కళ్యాణపురి పట్టణంలో పొల మామలాల కల గంగరాజుల సగం మందిని నా పట్టము తోలియవాలే మామలాలు నా పట్టము తోలియవాలే మామలాల రెండయ్య మామలాల రామ రామ రెండయ్య మామలాల మామలాల కొట్టమ మంది ప్రజల తోలియవాలే మామలాల నీ పట్టములకి సగం మంది యొక్క నా కొల్లాపురికి తోలియాలి సగం మందిని ఓ నా పట్టాలు మస్తు ఉన్నారు కానీ పర్వాలేదు అయ్యా సగం మంది లేకపోతే పెద్ద సగం మందిని తోలిస్తారు ఈ పట్టం తోలిస్తావా తప్పకుండా తోలిస్తా కానీ చాలా ఖర్చు లేని పని కదా అది ఖర్చు లేని పని కదా మామా నేను ఇంకొకటి అడిగేదాను మామలాల 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 ఇంకొకటి
అడుగుతున్నా. ఇంకొకటి అరే ఏమ్రా, నేను ఒక్కనే పదనంగా అన్నారా? ఒకటి ఒకటి అంకటి నూట ఒకటి అడుగుతున్నా. కాగితం రాసిన ప్రకారం మీ పైసెత్తు నాలుగు ఈరు వెళ్ళిపోతా. అట్లా కాదయ్యా, నువ్వేం అడుతావు అని గద గుణించుకొని పది ముందు ముందు తయారు పెడుతున్నావు అన్నట్టు గట్ల. అయ్యో నీ ముందర గట్లా అంటే మేము రాక రాక వచ్చినాము గట్లా ఎలగొడితే బాగుంటుందా? బాగుంటది, బాగుంటది, బాగుంటది. మామా ఇంకొకటి ఏమదంటే ఓ కలగాంగ రాజులాల రాజులాది యొక్క కాసిరి మీద ఉన్నది మామలాల కలగాంగ రాజులాల. ఇది మధ్యమను మధ్య మామ అయ్యా మల్లేశ్వర, ఈ మద్దుమాను వద్దు ఇవ్వంటును. ఈ మద్దుమాను వద్దు ఇస్తా గానీ ఈ మొద్దును ఇడికే చెట్టు ఎత్తుకుపోతావు అయ్యా. సెలవు పెడతా చాలు అంతేనా? ఈ మద్దుమాను వద్దు ఇచ్చేదాను రామా రామ. అయ్యా పర్వాలేదు మల్లయ్యా నీకు రామా రామ. ఈ మధ్యమాను వద్దు నీకు తప్పుకుంటూ ఇస్తారా స్వామి? ఇస్తా అనిల్గా, నిన్ను మా అయితే చూస్తుంది కూర్కొకు. మామా ఇంకొకటి అడిగదాను, అడిగదాను, ఇంకొకటి అడిగదాను మామలారు. అయ్యో రాయ్య మామలారామరాము రాజులాల, ఈ మద్యపాన యొక్క మొద్దు ఇస్తున్నాం గానీ నా జుట్టుకు గట్టి యొక్క గుంజుకో వల్ల మామలాలు లేకపోతే లేదు యొక్క లెత్తి మీద పెట్టుకొని కొండవన్నా. ఈ మద్యపాన యొక్క మొద్దు వస్తాకు మామ కంత నాగబాబు. బంటి గ్రౌండ్ ఈ ఏడు మంది బంటు వాళ్ళు ఈ మొద్దులు యొక్క ఎక్కిచ్చి నా కొల్లాపూరి లోపల దించి దించేసి రావాలి. మళ్ళా వచ్చేదాకా నీ బాధ్యత. అదేరా, ఆ మద్దుమాను మొద్దిస్తే మొద్దిచ్చేదాక ఇంత మొద్దు నీకు అవసరమా అయ్యా? మరి సగం నరికిస్తావా? అట్లా అంటలే కానీ ఇంత మొద్దు నీ పట్టణం కట్టడంగా మిగులుతుండొచ్చు కూడా. మిగులుతా కసిరి మీద పెట్టుకుంటా పెట్టుకుంటావా? అయ్యో ఈశ్వర మల్లేశ్వర, ఈ మధ్య మానవుడుగా కొట్టుకు వరక పట్టుకుపోతుంది నీవు వచ్చాము కాదయ్యా. ఈ అడు గజునాగా బండే ఎత్తు రామా రామా. అయ్యో ఈ అడుగురు బంటున్నారయ్యా రామా రాము. అయ్యో నేనన్నా తోలెత్తు స్వామి రామా రాము. అయ్యో పర్వాలేదు మల్లయ్యా నీకు రామా రాము. అయ్యో ఈశ్వర మల్లేశ్వర, ఏడు కంచు వాగన బండి అడుగ మొద్దు నింపించి కొల్లపూరి పట్టాము సాగదంతున్న వీరు అవుతుంది స్వామి. మామలాల కలగంగ యొక్క రాజులాల, అయ్యా నేను ఇంకొకటి అడిగదానే మామలాల. నువ్వు అడిగినా కొద్దికి మా అనుకోని మా తమ్ముడు నన్ను బాణం చేస్తా ఊకే గులిగి గులిగి గుల్లడు అవుతుంది అది. గులిగాలెందుకే మా పైసా? అరే సంగల్ ఉత్తరం చదువురా, ఉత్తరం చదువు. పైసా అయితే నాలుగు ఇవ్వాలి, పైసా అయితే నాలుగు ఇస్తావా లేదా? సరే కానీ అయ్యా సప్పుడు ఏరైనా మరి మళ్ళీ అడుగుతుండు. ఏమది ఏమది అడుగుతుడు? ముందుగా చెప్పు.
మళ్ళీ ఒకటి అడుగుతా అంటుండు. మరి ఇంకా కావాలన్నా వాటి చిన్నవాడు అందరికంటే చిన్నవాడు మీ సినిమా అయిన ఆడికి అన్ని దోస్తా దానికి నీ ఆ గులకే నువ్వు పైసెత్తు నాడికి వెళ్ళిపోవాలి. ఏ వద్దు గారి పైసెత్తు నాడికిస్తే మనకి ఏం పని చేస్తుందిరా నోటి మాట కూడా మాట్లాడరా. ఇక అడిగింది లేదనుకుంటే ఇస్తాం ఏదైనా ఇంకేం అడుగుతారా చూద్దాం. అయ్యా నువ్వు అడిగింది లేదనుకుంటే ఇస్తాం కానీ ఏదో అడుగు మరి. మామలాల యొక్క కలగంగ రాజులాల మీ కసిరి మీద ఉన్నది మనిషి తోలు తోడి మూడ్చిన మాయ రడవేరి కావాలి మాము ఒకల గంగ రాజులాలు ఏం చేసుకుంటావు అయ్యా మామా ఆ మాయరడు వేరు ఏం చేసుకుంటావు అల్లుడు అన్నమా మామా మీ తల ఎండి బంగారం యొక్క ఉండబోతున్నావు కదా అవి యొక్క ఎల్లు అయితాయో నా తల యొక్క ఎండి బంగారం జమ్మ ఇల్నాడు ఈ మాయరడు వేరే టాంటాను మనం మోగిస్తా. నేను కొల్లాపుల యొక్క మాయరడు వేరు మోగిస్తే మీ కళ్యాణపురి పట్నం వినబడుతుంది వినబడుతుంది వినబడి నాడు మాయరడు వేరు యొక్క సప్పిడిని మల్లుంతానని మేము ఇచ్చిన యొక్క ధనము యొక్క జమ్మ అయింది అనుకోని ఏడు యొక్క బండ్లు పంపించాలి. బండ్లు పంపిస్తే ఏడు మంది యొక్క బంటు వాళ్ళని పంపిస్తే ఎండి బంగారం మీద లేకుండా మిత్తుతో సహా అలా అప్పచెప్తాం మీకు. మళ్ళీ మాది మాకు అప్ప చెప్తాం మీకే అప్ప చెప్తాం మరి మీరు ఉండమని నేను ఎందుకుంటాను. ఈ మాట మెచ్చరండి అయ్యా నీకు ఇదిప్పుడు దోస్తో దోయదా అనుకున్నా కానీ దోషింది అయ్యా ఇంటవయ్య రాజా రాజు మల్లేశ్వరా భగవంతుడి యొక్క మల్లయ్యా మామ మామల తాలికి వచ్చాడు సగం పాలు పంచుకొని యొక్క తమ్ముడు యొక్క ఒట్ల వారి సంగయ్యంబడి పెట్టుకున్నాడు మల్లయ్యా. అయ్యో బోరిగడ్డ బాయి కాడికి వచ్చిండు యొక్క తల్లిదండ్రి రాజులు వారి పూరి కాపాలని ఎమ్మడి పెట్టుకొని ఆ కళ్యాణపురి పట్నం యొక్క వదిలిపెట్టిండు ఏడు కంచ నాగమల్లు కొట్టుకొని కొల్లపూరికి వచ్చినాడు మల్లయ్య. బాలగామ తాలూకా కొల్లపూరి వచ్చి చివరికల్లా పట్టపగలు యొక్క పట్నం తలిగిపోయింది హగ్గారెందు కొల్లపూరి ఊరు తలకి పడితే అనుమల్లు బయట అన్నారు అనుమల్ కూడి ఒకటే జగిలి మిగిలి ఉన్నది. ఒరే తమ్ముడా తమ్ముడ సంగయ్య నువ్వు ఒడ్లల్లో ఇళ్ళల్లో జన్మించినవు కాబట్టి తమ్ముడా సంగయ్య ఈ అనుమల్ల గుడి యొక్క నడి బొడ్డుకు వేసుకొని గదము కట్టే చేతుల బట్టి ముగ్గు గుళ్ళ చేతుల బట్టి కొల్లపూరికి ముగ్గులు వయ్యరా అత్తం యొక్క శుక్రవారం సగ్గని గడి లోపల ఆదిరెడ్డి నీలమ్మ భార్య భర్తలు సత్యమ్మ పురుషులు తడి విడితరాలం ఆడి ఆ కొల్లపూరికి యొక్క ముహూర్తం సాగిండు దాడి యొక్క సంగల్న ముగ్గు గుళ్ళ చేత పట్టిండు యొక్క గదము కట్టే చేతులు పట్టుకొని ముగ్గులు పోషన్ ఆరు పోరం గంటి పట్నం వేలేటి వడ్డేవాళ్ళు కలగుళ్ళ పట్నం వేలేటి కాసేవాళ్ళు వాళ్ళు పునాదోలు దొబ్బుకుంటా రామరామ పునాదోలు దొబ్బుకుంటా రామరామ పట్టమొదలు పెట్టినారే రామరామ వడ్డే ఒప్పారే వాళ్ళే రామరామ పట్టం మొదలు పెట్టినారే రామ రామ అయ్యో యొక్క కలిపి కట్టిండ్రు కాపుల యొక్క వ్యాండలు కట్టిండ్రు చెల్లితోడి తెలుగొల్ల వాడలు కట్టిండు గొప్పంగా గొల్లల వాడలు కట్టిండు కుదిరించి కురుమల్ల వాడలు కట్టిండు చాలు వచ్చే చాల యొక్క వాడలు కట్టిండు ఇంటి ఇంటి చంద్రం వీరను వల్ల గుళ్ళు కట్టిండ్రు సంధి సంధి చంద్రం సంగమేసిన గుళ్ళు కట్టి వాడవాడ వండి అనవల్ల గుళ్ళు కట్టినారు ఆ కొల్లాపురి యొక్క పట్నం పై భాగం వందల పల్నడి ఎకరాల లేతమావిడి తోట పెట్టి ఆ తోట లోపల మంచి నీళ్ళ బాయి కొట్టినారు బాయికేడు మోటలు పెట్టినారు చుట్టుముట్టలందరూ గంటలు ఇరవై జాతులు పచ్చ జాతులు నారింగ పూలు పూల తోట పెట్టిండు యొక్క కొల్లాపురి యొక్క తూరు భాగం అందన నల్లల మహాలంతా ఎరువు పోసినారు
బాలు పట్నం కట్టినవు స్వామి, మేము వెళ్ళిపోతామని యొక్క దగ్గర వచ్చిన నాడు కుమారావడ్డే ఉపరి వాళ్ళు ఇప్పటికైనా అప్పటికైనా ఇల్లు కట్టినోడు బాయి కొట్టినోడు కలకాలనొద్దు అనకూడదు. బాయి కొట్టినోడు కలకాలం అనుకుంటపోతే ఈ బాయిలో మళ్ళీ వాడు ఈ బాయి పట్టుకున్న పుణ్యం లేదు. మాకు ఒక రూపాయి లాభం రాలేదని వాడికి బాయి కొట్టినోడు కలకాలం అనుకుంటపోతే బాయిలో ఎన్ని నీళ్లు పడ్డా ఎంత పొలం బారగని అరకదు బరకదు ఉండదురా నా కడుకులాలో. బాయి కొట్టిన వాడు చల్లని దీవులు పెట్టుకుంటా ఈ బాయి కొట్టిన పుణ్యాలు నాకు 5 పైసలు మిగిలినాయని. బాయి కడుగు చల్లగుండాలని దీవెన పెట్టుకుంట పోతే సరే బాయిలో కొన్ని నీళ్లు పడ్డా ఒక నీళ్లు పడ్డే కాడికి పొలం బారిన కానీ అరకదు బరకదు మంచిగా ఉంటది పుట్లకు ధాన్యము ఇంటికి వస్తుంది. ఇల్లు కట్టే వాడు యొక్క కలకాలం అనద్దు. ఇల్లు కట్టుకున్న నాకు లాభం లేదు 5 పైసలు మిగిలక పాయాలని. ఇల్లు కట్టినోడు కలకాలం అనుకుంటపోతే ఇంత యొక్క సంసారం చేస్తుంటే అరకదు బరకదు ఉండది ఓ తల్లు. సంసారం ఎత్తు కాదు అరకదు బరకదు ఉండబోదు. ఈ ఇల్లు కట్టిన నాకు లాభం మంచిగా వచ్చిందని ఈ ఇల్లు యొక్క ఈ పుణ్యాలు నాకు లాభం వచ్చిందని వాడు చల్లని దీవెన పెట్టుకుంటపోతే ఆ ఇంట్లో యొక్క సంసారం చేస్తుంటే మళ్ళీ మూర్త యొక్క మాణికం అవుతుంది. సంసారం పాలు వంగినట్టు దాగురా నా కొడుకు. కట్టిండు నా పట్నం కట్టిండు కాబట్టి కలకాలనద్దని వాళ్ళకి అడిగినంత పదార్థం ఇచ్చిండు మల్లయ్యొక్క మేళలకు వాళ్ళు ఎవడ్డు ఉపరి వాళ్ళని ఎల్ల కొట్టిండు. ఓ తల్లుల తల్లుల కళ్యాణపురి పట్టణంలోకి వెళ్ళి సగం మంది యొక్క ప్రజలు వచ్చిండు కదా. కాపల్ల వాడ లోపల కాపల్ల నుంచిండు, గొల్లల వాడల గొల్లల నుంచిండు, కురుమల్ల వాడల కురుమల్ల నుంచిండు, పట్నం బాసి వేసుకుండు రాజు మల్లయ్య యొక్క ఊళ్ళో కట్టిండు మల్లయ్య రాజుల కసీరు రడమండ అలవరుదు. చిన్నంగా కట్టిండు చిలకల కసీరు, వాలసంగా కట్టిండు వంశల కసీరు, కసీరు యొక్క కట్టిండే రాజు మల్లయ్య. అలియాలపురి పట్టం లోపల కలగంగ రాజులు అంటే ఏడుగురు అన్నదమ్ములు యొక్క నీలమ్మ అన్నదమ్ములు. మల్లయ్య యొక్క మేనమామలు కలిగిండు. అరగురికి యొక్క సంతానం అయిండు కానీ అందరికల్లా చిన్నోనికి పిల్లలు కాలేదు. అప్పుడు భగవంతుడి యొక్క మల్లయ్య కళ్యాణపురి యొక్క పట్టణం పోయి ఆరుగురి యొక్క వదిన తీసుకొచ్చి ఆరుగురి వన్నల లగ్గాలు వేశారు. ఆరుగురి వన్నల యొక్క లగ్గాలు వేసిండు మల్లయ్య. అయ్యో రాదులేల యొక్క కసిరి మీద కూర్చోండి భగవంతుడు మల్లయ్య. అడిగిన వారికి అంతే దానం వేస్తుండు, అడిగిన వారికి అంతే దానం వేస్తున్నాడు. ఆగుదానం గోగుదానం యొక్క వస్త్రదానం యొక్క వేస్తుండ మల్లయ్య. ఎండకెను యొక్క ఆగోయటి వాళ్ళని నీడకు వెలిసి సల్ల నంబలు పోసి సాగదోలుతున్నాడు. అయ్యో మల్లన్న చేతి కింద కరణీర్కమేమో సంగయ్య రాస్తున్నాడు. నీళ్ళు పడ్డ కసీరేమో సంగన్నది కూసిన కసీరు మల్లన్నది. బంగారు రూపమేమో భగవంతుడు మల్లయ్యది, ఎండి రూపకలమేమో సంగన్నది. పాటేలు మల్లయ్య ప్రధాని సంగయ్య. సంగల్ల మల్లన్న కలిసి తండాల తండులాలా